బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్. సీ హియర్, ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 20:21. వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్? వాట్ హీ ఈస్ గివెన్ రేషియో హీ గివెన్ విచ్ రేషియో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో హీ గివెన్ సీ హియర్ సో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో హీ గివెన్ వాట్ ఈస్ దట్ రేషియో 20:21. సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్? గెయిన్ పర్సెంట్ హీ ఈజ్ ఆస్కింగ్. చూడండి, ఇది కాస్ట్ కదా, సో మనకేంటి, కాస్ట్ కన్నా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆల్వేస్ ప్రాఫిటే ఉంటుంది, అవునా? సో మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? 1 పార్ట్, అవునా? ఇది 20 పార్ట్స్ ఉంది కాస్ట్ ప్రైస్ అనేది. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 21 పార్ట్స్ కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్? 1 పార్ట్ డివైడెడ్ బై. సో మనకి ఎప్పుడైనా సరే ప్రాఫిట్ పర్సెంట్ కానీ లాస్ట్ పర్సెంట్ కానీ ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకేంటి, కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత? 20 కాబట్టి ఇంటూ 100 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 21 సార్ 25 సార్. సో దట్ ఈక్వల్ టు 5% ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ వెరీ సింపుల్. ఫస్ట్ మనకేంటి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చాడు కాబట్టి ఇలా రాసుకోవాలి. సో డిఫరెన్స్ ఏంటి? ఇదేమో 20 పార్ట్స్, ఇదేమో 21 పార్ట్స్ కదా. డిఫరెన్స్ 1 పార్ట్. అపాన్ మనకేంటి, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగినా లాస్ట్ పర్సెంటేజ్ అడిగినా మనకి డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైజే తీసుకోవాలి. సో మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ అడిగినా సరే, లాస్ అడిగినా సరే, గెయిన్ అయినా సరే, లాస్ అయినా సరే. సో మనకేంటి, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకే, సో ఫర్ ది సేమ్ క్వశ్చన్ ఇఫ్ హీ మే ఆస్క్, సో అపార్ట్ ఫ్రమ్ ది గెయిన్ కాకుండా మనకు ఒకవేళ క్వశ్చన్లో లాస్ ఇచ్చి ఉంటే ఎలా చేస్తాం? చూడండి, కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో మనకేంటప్పుడు 20:21 ఉండదు, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటేనే లాస్ అంటాం కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20, ఒకవేళ ఇది 19 ఇచ్చాడు అనుకుందాం. సో అప్పుడు లాస్ పర్సెంటేజ్ అంటే ఏం చేస్తాం? సో డిఫరెన్సే తీసుకుంటాం, డివైడెడ్ బై 20 ఇంటూ 100. ఓకే, సో మనకేంటి, ఇది కూడా 5% వచ్చింది. ఈ 5% ఏమో మనకేంటి, దిస్ ఈజ్ ద గెయిన్ పర్సెంట్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ 5% ఈజ్ లాస్ పర్సెంట్. ఓకే, నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది సెల్లింగ్ ప్రైస్ అండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 210 రూపీస్. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 25%, దెన్ ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్. సో వాట్ హీ ఈస్ గివింగ్? 25%. 25% అంటే ఎలా రాస్తాం? 25% ఈజ్ నథింగ్ బట్ 1/4 ఓన్లీ. ఓకే, సో మనకేమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్, మనకేమిచ్చాడు క్వశ్చన్లో, ప్రాఫిట్ ఇచ్చాడా లాస్ ఇచ్చాడా అని చూసుకోవాలి. హీ గివెన్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఈ కింద ఉన్నది ఏమవుతుంది నాకు? కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో? సీ హియర్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈస్ 4 పార్ట్స్, సో సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు ప్రాఫిట్లో ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. అంటే ఏంటి, ఈ 4కి ఈ 1 అనేది మనం యాడ్ చేస్తాం. సో మనకు ఆ కాస్ట్ ప్రైస్ అనేది 4 పార్ట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ అవుతుంది. ఓకే, సో మనకేమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. సో దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. ద డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1 పార్ట్. ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్, ఇది డిఫరెన్స్ ఎంత? 1 పార్టే కదా. 1 పార్ట్ హీ గివెన్ యాజ్ 210 రూపీస్. ఓకే, వాట్ హీఈస్ ఆస్కింగ్? హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ హౌ మెనీ పార్ట్స్ వీ హ్యావ్? 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్ హీ ఈజ్ ఆస్కింగ్? 1 పార్ట్ 210 అయితే 5 పార్ట్స్ అంటే ఎంత? 210 ఇంటూ 5, దట్ ఈక్వల్ టు 1050 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఎ లాస్ ఆఫ్ 19% ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది ప్రాఫిట్ ఆఫ్ 17% వెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 162. సో దెన్ ఫైండ్ ది కాస్ట్ ప్రైస్. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనకి ఇనిషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. సో అందుకోసం మనం ఏం చేస్తాము, కాస్ట్ ప్రైస్ అనేది వీఆర్ అజ్యూమింగ్ యాజ్ 100 పార్ట్స్. ఇది 100 రూపీస్ కాదు, 100 పార్ట్స్ అని అనుకుంటున్నాం. 100 అనుకున్నప్పుడు ఏమంటున్నాడు ఫస్ట్? సో లాస్ ఆఫ్ 19%, అవునా? సో మొత్తం 100% అనుకుంటే ఇందులో లాస్ అనేది ఎంత అంటున్నాడు? 19% లాస్. ఓకే, 19% లాస్ అంటే ఎంత? 100 - 19, దట్ ఈక్వల్ టు 81. ఓకే, నెక్స్ట్, ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ, అంటే ఈ 81 పార్ట్స్ ఎలా కన్వర్ట్ అయిందంట? సో ప్రాఫిట్ ఆఫ్ 17%. ప్రాఫిట్ అంటే ఏంటి? ప్లస్సే కదా.
ప్రాఫిట్ ఆఫ్ 17%. ఇక్కడ లాస్ అన్నాడు కాబట్టి ఏం చేసాము, 100 నుంచి 19 సబ్ట్రాక్ట్ చేస్తాం. ప్రాఫిట్ అంటే ఏం చేయాలి, 100కి 17 యాడ్ చేయాలి. సో 100 ప్లస్ 17 ఇస్ నథింగ్ బట్ 117. సో వాట్ హీ ఈస్ గివెన్, సో ఏ లాస్ ఆఫ్ 19% ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ ప్రాఫిట్ ఆఫ్ 17% వెన్ ది సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఇంక్రీజ్డ్ బై. చూడండి మనకి ఈ డిఫరెన్స్ ఎంత అన్నాడు, ఇది ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటున్నాడు, 162. అవునా, ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ హౌ మచ్, 36. ఈ 36 పార్ట్స్ హీ గివెన్ యాజ్ 162. ఓకే, సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, ఫైన్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 100 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్ హీ ఈజ్ ఆస్కింగ్. 100 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్, సి హియర్, 36 పార్ట్స్ అంటే ఎంత, మనం 18 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 18 2 18 9, సో దట్ నథింగ్ బట్ నాకు 2 పార్ట్స్ వాల్యూ 9 అయితే, సో 100 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్, 100 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్ చూడండి. సో మనకు 950 కావాలి. ఓకే, 950 హౌ మచ్, 450 అవర్ ఆన్సర్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, మనకి 19% లాస్ అన్నాడు కాబట్టి 81 వస్తుంది. నెక్స్ట్ 17% మనకి ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 117 వస్తుంది. సో మనకి ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 162 ఇచ్చాడు. టూ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది నాకు, నాకు 2 పార్ట్స్ 9 అయితే 100 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అన్నాడు కదా, కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకున్నాం. సో నాకు 2 పార్ట్స్ నుంచి 100 పార్ట్స్ ఎలా వస్తుంది, ఇంటూ 50 చేస్తే వస్తుంది. అందుకోసమని 9 ఇంటూ 50 450. సో 450 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ క్లాస్ ప్లీజ్ మెసేజ్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. సో మనం యాప్టిట్యూడ్ పైన క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇందాక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.